వెల్కమ్ టు TS24 న్యూస్. హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంకచందు, సీనియర్ నాయకుడు బొంగోని శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంగరాయపల్లిలో గ్రామ నూతన కమిటీని నియమించారు. కమిటీ ఈ రోజు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు బంకచందు గారు, సీనియర్ నాయకులు మాజీ సర్పంచులు బొంగోని శ్రీనివాస్ గారు, అలాగే ఈ గ్రామ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి అధినాయకుగా ఈ నియోజక స్థాయిలోనే ప్రముఖులుగా చెప్పినటువంటి నాయకులు, మాజీ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అలాగే ప్రస్తుతానికి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు కూడా, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కూడా ఇదే గ్రామానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఈ గ్రామానికి ఏం చేశారని చెప్పేది కూడా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంటింటికి అడగాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో పాలకవర్గం నుంచి కానీ, ఇక్కడే ఉన్నటువంటి వంగరాయపల్లి నుంచి మొదలు పెడితే పక్కనే ఉన్నటువంటి మేజాపూర్ కానీ, బల్నాయక్ తండ నుంచి కానీ జడ్పీటీసీ స్థాయిలో నాయకులు వ్యవహరించారు. అలాగే సింగిల్ విండో డైరెక్టర్లుగా ఉన్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఈ ప్రాంతానికి పనిచేశారు. ఉస్నాం మండలంలోనే పట్టణానికి వదిలేసుకుంటే మండల స్థాయిలోనే మొట్టమొదటిసారిగా 2015-16లోనే ఇక్కడ డబుల్ బెడ్రూమ్కు సంబంధించినటువంటి శిలాఫలకం వేసి ఇప్పటికి కూడా స్లాబ్ దశలోనే, ఎప్పుడు వర్షం వస్తే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఆ శిథిలావస్థకు చేరిపోయినాయి. కనీసం ఒక్క ఇల్లు కూడా ఇక్కడ డజన్ల కొద్ది నాయకులు ఉన్నా కనీసం ఈ పరిసర ఉన్నటువంటి ఈ 3-4 గ్రామాలకు కూడా ఒక్క ఇల్లు కూడా కనీసం నిరుపేదలకు ఇచ్చింది లేదు. కనీసం కొత్తగా నిధులు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతానికి ఒరిగిందేం లేదు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు చేసిందేం లేదు. కాకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా దర్జాగా చెప్పుకున్నటువంటి ఈ నాయకులందరూ కూడా ఇవాళ వంగరాయపల్లి గ్రామ కమిటీ పక్కన సూటిగా అడుగుతున్నాం, మీరు ఈ గ్రామాలకు చేసింది ఏంది అనేది కూడా ఒకసారి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకుంటున్న విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా విద్యుత్ భవన్లో ధర్నాను జయప్రదం చేయాలని TSUEEU ఆధ్వర్యంలో CAATU కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఈ వచ్చే బడ్జెట్ సెషన్ లో ఈ విద్యుత్ బిల్లును ప్రవేశపెట్టబోతా ఉంది. దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా రేపు అనగా 19/7/21 నాడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి విద్యుత్ భవన్ ముందు ధర్నా కార్యక్రమం అన్ని సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ చట్టం కనుక అమలైతే పేద మధ్యతరగతి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యుత్ను ప్రైవేట్ రంగంకు అప్పచెప్పడం వల్ల బిల్లులు అనేకం పెరుగుతాయి. ఇప్పుడు వస్తున్నటువంటి 200 బిల్లు ఉంటే దాదాపు 1000 రూపాయలకు పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ అందించే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను నగదు బదిలీ ఇవ్వాలని, విద్యుత్ను ఉచితంగా ఇవ్వద్దని ఉచిత సలహా ఇస్తా ఉంది. నగదు బదిలీ ఇస్తామని చెప్పి గ్యాస్ కి ఏ రకంగా అయితే కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత దాన్ని ఎత్తివేసిరో, ఈ విద్యుత్ కూడా నగదు బదిలీ ఆ విధంగానే ఎత్తేసి ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోపే ప్రయత్నం చేస్తారు. అదే విధంగా చూసుకున్నట్టుంటే భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా ఉండకుండా పోతాయి. ప్రైవేటీకరణ అయితే మీటర్ రీడర్లు ఉన్నారు, బిల్లులు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఉద్యోగులకు నష్టమే, ప్రజలకు నష్టమే, రైతులకు నష్టమే. కాబట్టి ఈ విద్యుత్ బిల్లును ప్రజలందరి ఐక్యంతో, ప్రజల సహకారంతో విద్యుత్ ఉద్యోగులుగా దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై ఆందోళన చేపట్టి విధానాలను ఎండగడతామని అఖిల భారతీయ విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు మన్నె కుమార్ హెచ్చరించారు. రేపటి భావి భారత పౌరులు అని చెప్పేసి అనేక రకాల ప్రకల్పాలు అందుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పూర్తిగా విద్యా వ్యవస్థను ప్రశ్నోత్తించే విధంగా పరిపాలనను కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేటువంటి విధమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రధానంగా విద్యకు పూర్తిగా నిధులు కేటాయించకుండా అరకొర నిధులు కేటాయించి ఇవాళ విద్యాలయాలను మొత్తం భ్రష్టు పట్టించే విధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ యూనివర్సిటీలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాటిని బాగు చేయాల్సినటువంటి పనిని పక్కబెట్టి ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషిస్తూ ఉన్నాయి. ఇలా ప్రధానంగా కరోనా తాటు ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి విచ్చలవిడిగా కార్పొరేటు ప్రైవేటు విద్యా సంస్థలను ఫీజులు దండుకోమని చెప్పి విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చి ఇవాళ కేవలం ఒక జీవోను తీసుకొచ్చినాము. ఆ జీవో ద్వారా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే నిర్ణయం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా మనే ఉంటాయి అని చెప్పేసి ఎన్నో ఆశయాలతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ నిరుద్యోగులందరూ కూడా హమాలి పనులు చేసుకొని బ్రతకండి అని చెప్పేసి ఇలా మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడమనేటువంటి తీవ్రంగా ఏఐఎస్ఎఫ్గా ఖండిస్తా ఉన్నాం. మంత్రి గారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా నిరుద్యోగులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా చెప్తా ఉన్నాం. ఇవాళ కేవలం రాజకీయ పబ్బం గడుపుతూ ఇవాళ నిరుద్యోగులను, విద్యార్థులను విస్మరిస్తూ విస్తారీతిగా అధికారం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. మరి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసి మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ఫీజు దోపిడీని అరకట్టనటువంటి పక్షంలో మరి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గోంద్రియాల గ్రామంలో గొట్టెముక్కల వీరభద్రయ్య చేతిలో పిడుగు పట్టడంతో వేప చెట్టు మధ్యలో చీలిపోయింది. ఆ దృశ్యాన్ని చూడటానికి జనాలు తరలి వస్తున్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఎగరవేశారు. మత ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పటిదాకా యువకులకు ఉద్యోగాలు లేవనే ఒక కోపం ఉంది కాబట్టి ఆ కోపం తీర్చుకోవడం ఎట్లా, మళ్ళీ సానుకూలం చేసుకోవడం ఎట్లా అని ఒక ప్రతిపాదనతో ప్రచారాలు జరుగుతున్నాయి తప్ప వాస్తవంగా మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చిత్తశుద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. ఇల్లు అంటే కాళేశ్వరం, ఇంకా అదే గుర్తొస్తుంది కేసీఆర్. కాళేశ్వరం అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కాశీ కాళేశ్వరం, ఇంకేమి లేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అయిపోతే నేలమరికి నీళ్ళు వస్తాయా? నల్గొండ జిల్లాకి, సూర్యాపేట జిల్లాకి, ఖమ్మానికి, మహబూబ్నగర్కి, వీటన్నిటికీ, వరంగల్కి, వీటన్నిటికీ కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తాయా? చుక్క రాదు. కొన్ని జిల్లాలకు వస్తుంది, మంచిదే కాళేశ్వరం చేయడం వల్ల. కానీ ఇక్కడ ప్రాజెక్టులు ఏం చేసావు? ఖమ్మంకు నీళ్ళు వచ్చే సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఏం చేసావు? లేకపోతే ఇక్కడ దిండి వచ్చే జరిగిన 4 రోజులైనా ఇంకా నిందితులను పట్టుకోలేదు. మొదట సబ్ ఇన్స్పెక్టర్ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. మైనర్ అమ్మాయి అయితే కూడా వయసు ఎక్కువగా రాశాడు. దాంతోపాటు ఆత్మహత్యగా చక్కగా రాసుకున్నాడు. తప్పు చివరికి ఎస్పీ గారు జోక్యంతో తిరిగి పోస్టుమార్టం నిర్వహించి సరైన సెక్షన్స్తో కేసు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ హత్య పట్ల ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఇంతవరకు స్పందించలేదు. లోకల్ ఎమ్మెల్యే కూడా స్పందించలేదు, సందర్శించలేదు. ఇటీవల దళిత సాధికారిత సమావేశంలో ముఖ్యమంత్రి దళితుల ఉదాహరణ గురించి చాలా గొప్పగా చెప్పారు. అప్పుడే మరియమ్మ హత్య గురించి ప్రస్తావించి 40 లక్షలు సహాయం చేయడం, ఉద్యోగం ఇవ్వడం, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. ఆనాడే మేము ప్రకటించాం, అది సంతోషమే. కానీ ఇట్లాంటి హత్యలు ఎన్నో జరిగినాయి, వాటన్నింటినీ పట్టించుకోవాలని ఆనాడు ముఖ్యమంత్రి స్పష్టంగా వాగ్దానం చేశాడు. ఇలాంటి ఘటన ఎక్కడ జరిగినా సరే ఇదే విధంగా స్పందిస్తున్నాను. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ప్రీతి విషయాన్ని కూడా అదే రకంగా స్పందించాలి. నష్టపరిహారం 50 లక్షలు ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, కేసు సక్రమంగా మోపి నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దేశంలో మోడీ పరిపాలన రాష్ట్రాల హక్కులు హరించే విధంగా ఉంది. కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ పరిష్కారం చేస్తాయనుకున్న సమస్యల్ని అలా కాకుండా కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడం అందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థించాలని, ఖర్చు కూడా రాష్ట్రాలు భరించాలని చెప్పడం ఇది చాలా దారుణమైన విషయం. ఫెడరల్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. దీన్ని సిపిఎం వ్యతిరేకిస్తుంది. ట్రిబ్యునళ్ళు ముఖ్యమంత్రులు పరస్పర చర్చల ఆధారంగా పరిష్కారం జరగాలి తప్ప కేంద్రం పెత్తనం రావడం అనేది సరైనది కాదు. అదే సమయంలో రాష్ట్రానికి ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలు పరిష్కరించుకున్న మోడీ ప్రభుత్వం విఫలమవుతుంది. మోడీకి వ్యతిరేకంగా పోరాడడంలో కేసీఆర్ విఫలమవుతున్నాడు. అలా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ గట్టిగా స్పందించాల్సిన అవసరం, పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాం. అట్లాగే తన పరిపాలనలో ఇంకా అనేక లోపాలు జరుగుతున్నాయి. నిరుద్యోగ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇప్పుడు 50,000 మాత్రమే ప్రకటిస్తున్నాడు. 3 లక్షల దాకా ఖాళీ ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా 1,91,000 ఖాళీలు ఉన్నాయి. ఆ అంకె కాకుండా ఈ అంకె కాకుండా ఇప్పుడు 50,000 అనడం, 50,000 కూడా దొరకడం లేదనడం హాస్యాస్పదమైన విషయం. కాబట్టి రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని జిమ్మిక్కులకు, తాత్కాలిక వాగ్దానాలకు పాల్పడకుండా నిజాయితీగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. కాళేశ్వరం మాత్రమే కాక మిగతా తెలంగాణలో ఉన్న సర్వ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, దక్షిణ తెలంగాణకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 News, ఆత్మగౌరవ ప్రతీక.